ఈ ఇద్దరు మళ్ళీ ఎంత తాగారంటే సరిగ్గా నడిచే స్పృహ కూడా లేదు తప్పంతా నాదే తల్లిలేని పిల్లలన్నీ అల్లారు ముదుగా పెంచాను ఈ ఎంత నెత్తనెక్కించుకున్నానంటే వాళ్ళు మంచేదో చెడేదో కూడా పట్టించుకోలేదు కానీ ఎలాంటి దుస్థితి పట్టిందంటే వాళ్ళిద్దరు పూర్తిగా పాడైపోయారు యుక్త వయసుకు వచ్చిన ఐద్దరమ్మాయిల ప్రవర్తన చూసి ధనరాజ్ వారిద్దరి కోసం సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు వారికి సరితూగిన సంబంధం చూసి వారిద్దరికి పెళ్లి చేస్తాడు అక్కడ వాళ్ళ అత్తగారు రాజరాణి చేతిలో హారతిపాలెం పట్టుకుని ఎదురు చూస్తుంటాది అది చూసిన సునైనా మరియు మలైక అత్తమ్మ వైపు చూసి ఇలా అంటారు ఓహో అత్తమ్మ ఎందుకు ఇవన్నీ ఇలాంటి చాదోస్తాలన్నీ ఎందుకు మేము అత్తగారింటికి వచ్చాము ఏదో యుద్ధం చేయడానికి కాదు అలా అంటూనే ఇద్దరూ కలశాన్ని కింద పడవేయకుండా గదులకు వెళ్ళిపోతారు ఇలాంటివి చూస్తూ రాజరాణి మరియు వినయ్ మరియు రోహిత్ అవాకైపోతారు మరుసటి రోజు ఉదయం ఇద్దరు పది గంటలకు లెగిస్తారు అప్పుడు రాజరాని ఇలా అంటారు అరే ఏంటి కోడల్లారా మీరిద్దరూ ఇంకా స్నానం చేయలేదా ఈరోజు మీ ఇద్దరికీ వంటగదులు మొదటి రోజు ఏదైనా స్వీట్ చేయాలి వెళ్ళండి త్వరగా స్నానం చేయండి కానీ అత్తమ్మ మాకైతే గరిట పట్టుకోవడం కూడా రాదు తిన్నం తప్ప అస్సలు చేయడమే రాదు ఆయన వంట వాళ్ళు ఉన్నారు కదా మేమిద్దరమైతే మా వంటగదులు ఎప్పుడూ అడుగు కూడా పెట్టలేదు తల్లి ఇంట్లో ఎంతమంది పనులైనా ఉన్నా సరే ఇంట్లో వంట మాత్రం ఆ ఇంటి లక్ష్మీదేవులే చేయాలి కదా అమ్మ చెప్పింది అయినా తర్వాత మొదటి రోజు స్వీట్ చేయడం కూడా ఓహో ఇంట్లో మన నాన్న ఏడన్నా ఇక్కడ నువ్వు కూడా క్లాస్ తీసుకుంటున్నా లేవెట్ అరే సునేనా త్వరగా రెడీ అయ్యి కింద పూల్కి వచ్చాయి ఈరోజు మనం ఫుల్గా స్విమ్మింగ్ చేద్దాం కొంతసేపటికి ఇద్దరు స్విమ్మింగ్ డ్రెస్ లో కిందకు వచ్చి బయట పూల్ దగ్గరకు వెళ్ళి స్విమ్మింగ్ చేయడం మొదలు పెట్టారు ఆ ఇద్దరు కోడల పద్ధతి చూసి రాజరాణి సిగ్గుతో తలవంచుకుంటుంది ఇద్దరికిద్దరూ నా పరువు తీసేటట్టే ఉన్నారు తీ నా ఇంటి పరువు మాత్రం నీ చేతుల్లోనే ఉంది రాజరాణి ఒక పద్ధతి గల మనిషి దానికి తోడు ఆమె సమాజ కార్యకర్త కూడా రాజరాణి ఒక ఎన్జిఓ నడుపుతుంది ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ ఆమెకు తెలుసు ఇలానే కొన్ని రోజులు గడుస్తాయి మలైకా మరియు సునేనా కుటుంబం పట్ల బరువు బాధ్యతలు అంతగా తెలుసుకోరు రోజంతా వాళ్ళిద్దరు మేకప్ పార్లర్ షాపింగ్ మరియు గడిపేవారు ఎంత చిన్న బట్టలు వేసుకొని రాత్రికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావులా అత్తమ్మా ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాం రావడానికి లేట్ అవుతుంది పద సునేనా అయితే వారిద్దరు పొట్టి బట్టలు వేసుకుని నైట్ క్లబ్కి వెళ్తారు మరియు మందు సిగరెట్ తాగుతారు అర్ధరాత్రి ఎవరు అబ్బాయిలు వారిని ఇంటికి డ్రాప్ చేస్తారు అయితే వాళ్ళిద్దరూ తూగుతూ ఇంట్లోకి రావడం చూసి రాజరాని ఇలా అంటారు ఇదంతా ఏంటి ఈరోజు మీరు హద్దు దాటారు ఇంటి కోడల్లో అసలా ఇలా ఉండనే ఉండకూడదు ఓ అత్తయ్యా మళ్ళీ మీ లెక్చర్ని స్టార్ట్ చేయకండి అరే ఇదే కదా కరెక్ట్ టైము అరే ఇలా వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే నీ ఇలా ముసలైన ఎంజాయ్ చేయాలా అప్పుడే నిఖిల్ మరియు రోహిత్ అక్కడికి వచ్చి చెంప మీద గట్టిగా కొడతారు ఇది చూసి వాళ్ళిద్దరికీ చాలా కోపం వస్తుంది వారిద్దరూ కూడా భర్తను తిరిగి కొడతారు మేము ఈ కాలపు అమ్మాయిలమి తిరిగి ఇవ్వడం చాలా బాగా తెలుసు కాబట్టి నువ్వు మళ్ళీ ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయకు వారిద్దరూ అలా తూగుతూ తోగుతూ వెళ్ళిపోతారు ఇలా కాలం గడుస్తుంది అయితే ఒకరోజు వాళ్ళిద్దరూ పడుకున్నప్పుడు అయితే వారి ఫోన్ రోగుతుంది ఊరి చివర ఉన్న ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ అవుతుందని ఇన్విటేషన్ వస్తుంది వావ్ రేవ్ పార్టీ మా లైక్ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది నేనైతే ఇప్పటివరకు రేవ్ పార్టీస్ గురించి విన్నాను అంతే ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తాము కోర్స్ లైఫ్లో ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకు మనం తప్పకుండా వెళ్దాం ఇద్దరాకచల్లు బాగా తయారయ్యి కార్ లో బయలుదేరతారు అక్కడ పోలీసులు కన్ను కప్పి ఆ పార్టీలో వారు సిగరెట్ మందు డ్రగ్స్ మరియు సుఖం ఇచ్చే అన్ని వాటిల్లోని పాల్గొంటారు మరియు బాగా ఎంజాయ్ చేస్తారు వారిద్దరూ డ్రగ్స్ తీసుకున్నందున వాళ్ళ తల మొత్తం తిరుగుతూ వాళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు అదే పార్టీలో తాగిన మత్తులో ఉన్న వ్యక్తి మలైకాను అసభ్యంగా ముట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే కాసేపటికి కరెంట్ పోతుంది మరియు లైట్ వచ్చిన తర్వాత చూస్తే ఆ వ్యక్తి కింద పడిపోయి చనిపోయి ఉంటాడు కాసేపటికి పోలీసులు ఆ పార్టీకి వస్తారు మరియు అక్కడున్న వారందరినీ అరెస్ట్ చేస్తారు మరుసటి రోజు రాజరాణి తన పిల్లలతోటి జైలుకు వెళ్తుంది అత్తమ్మ నిఖిల్ నేను నిజంగానే ఎవరిని చంపలేదు మమ్మల్ని రక్షించండి అత్తమ్మ ప్లీజ్ హెల్ప్ చేయండి అవును రోహిత్ మమ్మల్ని నమ్ము మమ్మల్ని ఇరికిస్తున్నారు ఆ పార్టీకి వెళ్లడమే మేము చేసిన పెద్ద తప్పు ఇకపై మేము ఏ పార్టీకి వెళ్ళము ఇలాంటి పనులన్నీ కూడా మేము మానేస్తాము మీరిద్దరూ చేసిన తప్పును తెలుసుకున్నారు అదే చాలు మాకు ఆకాష్ ఇక్కడికి రా ఇన్స్పెక్టర్ గారు వీళ్ళని వదిలేయండి ఓకే మేడం ఈ అబ్బాయి బ్రతికే ఉన్నాడు ఆ అవును ఇదంతా మా ప్లానే మీ ఇద్దరికి గుణపాఠం నేర్పించాలని వాస్తవానికి ఈ ప్లాన్ అంతా రాజాని మరియు వాళ్ళ కొడుకులది కోడలిద్దరికీ మంచి గుణపాఠం నేర్పించడానికి ఇలా చేశారు ఆమె తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఇలాంటి పార్టీ ఒకటి పెట్టి ఇలా చేశారు మలైక మరియు సునైనాకు చాలా బుద్ధి వచ్చింది ఇప్పుడు వారిద్దరూ ఇప్పుడు చెడు మార్గం వదిలి మంచి మార్గాన్ని ఎంచుకున్నారు కొత్త మార్గంలో అత్త భర్తతో సుఖంగా ఉండసాగారు రా కోడలా రా ఈ పేద గుడిసెలోకి నీకు స్వాగతం నీలం తన చిన్న కోడల్ని గృహప్రవేశం చేయించి ఇంట్లోకి తీసుకొస్తుంది లోపలికి రాగానే తన చిన్న కోడలు బబిత ఆ ఇంటిని నాలుగు వైపులా చూస్తుంది అది చూసి అత్తగారు నీలం ఇలా అంటుంది ఏమైంది కోడలా ఏం చూస్తున్నావు అత్తయ్య గారు ఈ గది చాలా చిన్నదిగా ఉంది కదా సరేలేండి నా గది ఎక్కడుంది ఈ పెళ్లి పనుల్లో నేను బాగా అలసిపోయాను నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి కోడలా ఈ గది నీది నీ తోటికోడలు అనితది మీ ఇద్దరూ ఇక్కడే ఉండాలి ఏంటి అత్తయ్య ఏమంటున్నారు మీరు మాకు కొత్తగా పెళ్ళైంది ఇద్దరు తోటికోడళ్ళు ఇలా ఒకే గదిలో ఎలా ఉంటాము మన పేదరికం గురించి నీకు తెలుసు కదా కోడలా ఈ ఇంటికి ఇదొక్కటే గది అందుకే దాంట్లోనే సర్దుకోవాలి నేను వంటింట్లో మంచం వేసుకుని పడుకుంటాను బబిత అలిగి కూర్చుంటుంది సాయంత్రానికి తోటికోడలు తనకి నీళ్లు తెచ్చి ఇలా అంటుంది బబిత నీళ్లు తీసుకో నీకేవైనా కావాలంటే చెప్పు ఇక ఇద్దరు తోటికోడళ్లు వారి వారి భర్తలతో కలిసి ఒకే గదిలో పడుకుంటారు గదిలోని ఒకవైపు పెద్ద కోడలు కొడుకు ఇంకోవైపు చిన్న కోడలు కొడుకు నిద్రపోతారు సడన్ గా అర్ధరాత్రి బబితకి ఏదో చెడువాసనొచ్చి తన నిద్ర చెడిపోతుంది అరే ఈ కంపు ఎక్కడి వస్తుంది ఏదో పిల్లి గదిలో పోటీకి వెళ్ళినట్టుంది అటు ఇటూ చూస్తుంది కానీ తనకి ఏమీ కనిపించదు కాసేపటికి తోటికోడ లేచి గట్టిగా గ్యాస్ వదులుతుంది ఓహో అయితే ఇదంతా ఈవిడి వల్లే అన్నమాట తను ఖచ్చితంగా పప్పు తినుంటుంది పప్పు తిని నన్ను చంపుతుంది ఆటంబాంబులు వదులుతుందే తనకి కొంచెం కూడా సిగ్గులేదు అయ్యో దేవుడా నా శోభను ఎలాగో ఉంటుందనుకున్నాను ఈ ఈరోజు ఏమీ జరగట్లేదు పైగా ఈ చండాలమైన గ్యాస్ కంపొకటి అప్పుడే తోటికోడలు నిద్రలేచి ఇలా అంటుంది ఏమైంది బబితా ఇంకా నిద్రపోలేదా నువ్వింత గట్టిగా గ్యాస్ వదులుతుంటే ఎలా నిద్రపడుతుంది దానికి తోడు ఈ దోమలు చెవుల దగ్గరికి వచ్చి మరీ పాటలు పాడుతున్నాయి నేను ప్రెగ్నెంట్ అని నీకు తెలుసు కదా బబితా ఇలా ఉన్నప్పుడు గ్యాస్ రావడం సహజమే పడుకో ఉదయాన్నే లేవాలి బబిత తలరాతను తిట్టుకుంటూ నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయం బబితని అందరూ చూసే ఆనవాయితీ ఫంక్షన్ ఉంటుంది అందరూ వచ్చి కోడలు అచ్చం చందమామే చిన్న కోడలా పెద్ద కోడల్లాగానే నువ్వు కూడా త్వరలోనే శుభవార్త చెప్పాలి అర్థమైందా కోడలా ఏం శుభవార్త చెప్పాలి పెళ్లైన మొదటి రోజు నుంచి నేను నా భర్త మా అక్క బావల పక్కనే పడుకుంటున్నాం వీళ్ళకేమో శుభవార్త వినాలనుందట ప్రైవసీ అనేదే ఇక్కడ అలానే కొద్ది రోజులు గడుస్తాయి ఒకరోజు తోటికోడలు వాళ్ళమ్మతో ఫోన్లో మాట్లాడుతుంటుంది ఒకవైపు బబితా కూడా తన చెల్లితో మాట్లాడుతుంటుంది కానీ ఒకే గదిలో ఉండడం వల్ల ఇద్దరు ఫోన్లో సరిగ్గా మాట్లాడలేకపోతుంటారు అయ్యో ఏంటిది ఫోన్లో కూడా మాట్లాడుకోవడం అవట్లేదు అంత ఇబ్బందిగా ఉంటే బయట పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకో నేనెందుకు వెళ్ళాలి నువ్వు వెళ్ళి బయట ఎండలో నిల్చుని మాట్లాడుకో అక్క ఫో నీతో వాదించి వేస్ట్ అబ్బా అలా అని అనిత వంట చేయడానికి వెళ్తుంది తను తిరిగొచ్చేసరికి చూస్తే గదంతా చిందర వందరగా ఉంటుంది సామాన్లన్నీ కింద పడేసి ఉంటాయి బబితా ఏంటిది నువ్వు గదంతా ఇలా చేసావు ఆ టవల్ నా బెడ్ పెన్ పడేసావేంటి ఆ బట్టలన్నీ అలా పడేశావెందుకు అక్కా ఇది మీ గది మాత్రమే కాదు మాది కూడా అని మర్చిపోకు నా గదిలో నేనెలా ఉండాలో నాకు ఎవ్వరు పర్మిషన్ అవసరం లేదు ఆ తర్వాత నిండు గర్భంతో ఉన్న అనిత ఒంటరిగానే శుభ్రం చేసుకుంటుంది అలా కొద్ది రోజులు గడుస్తాయి ఇప్పుడు అనితకి డెలివరీ డేట్ దగ్గరకు రావడంతో అత్తగారు అనితకి శ్రీమంతం ఫంక్షన్ ఏర్పాటు చేస్తుంది అందుకని అనిత అద్దం ముందు నిల్చుని తయారవుతూ ఉంటుంది అది చూసి చిన్న కోడలు ఇలా అంటుంది అక్క నీ సింగారం అయిపోతే కొంచెం జరుగుతావా నేను కూడా తయారవ్వాలి శ్రీమంతం నాది కదా ముందుగా నన్ను తయారవ్వనివ్వు నా తర్వాత నువ్వు తయారవ్వు అబ్బా అన్ని ఏ ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి ఒకే గది ఒకే బాత్రూమ్ ఆఖరికి అద్దం కూడా ఒకటే ఇంకెంతకాలం ఇలా అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వాలో అబ్బో ఏమైనా ప్రశాంతంగా జీవిస్తున్నానా ఏంటి నేను నా గదిలో హాయిగా ఉండేదాన్ని నా గదిలోకి ఎప్పుడైతే నువ్వు వచ్చావో అప్పటి నుంచి నా గది రూపురేఖలే మారిపోయాయి నువ్వు కూడా ఉంటున్నావు కానీ నేను మాత్రమే శుభ్రం చేస్తున్నాను అవునా ఈ గది నీ ఒక్కర్ దాందేనా ఇక్కడ నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కుంది అలా మాటా మాటా పెరిగి వాళ్ల మధ్యలో పెద్ద గొడవ మొదలవుతుంది ఆ గొడవలో అనుకోకుండా అనితకి తగులుతుంది అప్పుడు తను పడిపోబోతుండగా తను భర్త నరేష్ వచ్చి పడిపోబోతుంటే తనని కాపాడతాడు దేవుడి దయవల్ల నీకేం అవ్వలేదు లేదంటే ఏమయ్యేదో ఏంటో నా కొడుకు టైంకి ఇక్కడికి ఉంటే లోపల ఉన్న చిన్న ప్రాణానికి ఏమై ఉండేదో అరే మీ ఇద్దరికీ పడదు కానీ చిన్న ప్రాణం గురించైనా ఆలోచించాలి కదా నాకు తెలుసు ఒకే గదిలో ఉండడం వల్ల మీకు ఈ సమస్యలున్నాయని కానీ మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు మీ ఇద్దరికీ కనీసం మనం పేదవాళ్లమని మనం మరో గదిని కట్టుకోలేమన్న విషయమైనా అర్థం అవ్వాలే నా కొడుకులిద్దరూ రోజంతా కష్టపడుతున్నారు మెల్లగా ఇంకో గది కట్టుకుంటాము అప్పటిదాకా మీరిద్దరూ కాస్త ఓపిక పట్టండి కోడళ్ళు ఇలా గొడవలు ఆడుకోకండి అత్తయ్య మమ్మల్ని క్షమించండి తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలా చెయ్యం అవునత్తయ్యా అప్పుడే పెద్ద కొడుకు ఇలా అంటాడు మీరేం బాధపడకండి మేము ఒక స్థలం కొన్నాం త్వరలోనే మనం అందులో మూడు గదులు ఇల్లు కట్టుకుందాం అవునమ్మా ఇల్లు కట్టాక మేము మీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం మీరేం టెన్షన్ పడకండి మన ప్రాబ్లమ్స్ త్వరలోనే తీరిపోతాయి అది విని అత్తా కోడళ్ళు ముగ్గురు చాలా ఆనందపడతారు ఇప్పుడు తోటి కోడళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారు వాళ్ల మధ్య ఒకే గది వల్ల జరిగే గొడవలు కూడా ఉండవు కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఇల్లు కూడా తయారైపోతుంది ఇక అందరూ వేరువేరు గదుల్లో ఆనందంగా జీవిస్తుంటారు